నెల్లూరు పద్మావతమ్మ అనే వృద్ధురాలి హత్యను పోలీసులు ఛేదించారు. హత్య చేసిన వ్యక్తి షేక్ రసూల్ని అరెస్ట్ చేశారు. హత్య చేసి ఇంట్లోని బంగారం వస్తువులు చోరీకి గురికావడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గట్టి నిఘాతో షేక్ రసూల్ని అదుపులోకి తీసుకుని విచారించగా పద్మావతమ్మను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. పద్మావతమ్మ గొంతుకు తాడు వేసి హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు డిఎస్పి తెలిపారు. ఇంట్లో చోరీ ఫంక్షన్ అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. రెండు నాలుగు ఆ ఫంక్షన్కి వాళ్ళ అమ్మని పిలిచింది. వాళ్ళ అమ్మ కోసులు పద్మావతమ్మ అని ఆమె 70 ఏళ్ళు ఉంటాయి. 70 ఏళ్ళు ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ముస్లిం ఒకటే ఉండింది ఆ ఇంట్లో. రెండు నాలుగు పద్దెనిమిది నాడు ఆ ఇంటికి వెళ్ళాడు. ఇలా స్కూల్ని వీడు కార్పెంటర్ వర్క్ చేస్తాడు. కార్పెంటర్ వర్క్ అంతకుముందు కూడా కార్పెంటర్ పని చేసి ఉన్నాడు. వాళ్ళకి పరిచయం ముస్లిం మాత్రం ఇంట్లోకి రా, వీడు ఇంటికి వెళ్ళాడు ఏ ఉద్దేశంతో వెళ్ళాడు అనేటటువంటిది అయితే తర్వాత తెలిసింది మనకి ఏ ఉద్దేశంతో వెళ్ళాడు. వెళ్ళి మంచినీళ్ళు అడిగాడు. ఆవిడ ఆయన బయట కూర్చో మంచినీళ్ళు ఇచ్చేసి పంపించేసి పంపించిన తర్వాత సబ్సిక్వెంట్గా ఆవిడ కూతురు ఫోన్ చేసింది. హై స్కూల్ టీచర్ ఆవిడ కావలి రోల్ మండలంలో ఫోన్ చేస్తే అమ్మ ఫలానా ఆయన వచ్చాడు, వాడికి ఏదో మంచినీళ్ళు కావాలంటే ఇచ్చానని చెప్పింది. సర్లేదు నేను ఒక్కదాన్ని ఉన్నానని చెప్తే నేను వచ్చేస్తున్నాను వండుకోవడం పెట్టని చెప్పింది ఆవిడ. తర్వాత ఒక గంట తర్వాత ఫోన్ పలకపోతే అక్కడ గబగబా ఇంటికి తిరిగి వచ్చి చూస్తే ఇంట్లో తల్లి పడిపోయి కనపడింది. చిన్న నెత్తిలో చిన్న గాయం ఉంది. ఆవిడ ఒంటి మీద కానీ తర్వాత ఆవిడ ఒంటి మీద ఉండాల్సిన బంగారం అలాగే ఉంది, ఆవిడ బ్యాగులు ఉండాల్సిన డబ్బులు అలాగే ఉన్నాయి. వాడికి అనుమానం రాదు. ఆవిడకి చిన్న చిన్న దెబ్బలు ఉన్నాయి, చనిపోయిందని చెప్పేసి తీసుకెళ్ళి సింగర్ అకౌంట్లో ఖమ్మం చేసిన తర్వాత బ్యాంక్ నుంచి ఏదైతే లాకర్లో తెచ్చారో సొమ్ము అది కనపడలేదని మొన్న 13వ తేదీ వాళ్ళు వెతుక్కోవడం వాళ్ళు బ్యాంకులో తిరిగి డిపాజిట్ చేద్దామని ఇచ్చేస్తే తీరువారు ఉండాల్సిన సొమ్ము లేదు. సొమ్ము లేకపోయేటప్పటికి అనుమానం వచ్చింది. ఆ అనుమానం మీద తర్వాత ఆ రోజు ఆవిడ అతను ఒక్కడే ఆవిడ ఒక్కతే ఉండగా ఇతను వచ్చి ఉన్నాడనే దాని మీద పోలీసులు అప్రోచ్ అవుతారు. పోలీసులు కేసు కట్టి అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేస్తే వీడు అంతవరకు కూడా ముస్లిం సహజ మరణం అని అనుకుంటా ఉన్నాము. వీటిని విచారిస్తే వీళ్ళు చెప్పారు కాబట్టి చున్ని పెట్టి ఇంట్లో తాడు పెట్టి ట్రాంగులేట్ చేసి చంపేసి బీరువాలో ఉన్న డబ్బులు తీసుకో. వీడు చూసుకోలేదు ఆ డబ్బులు ఒంటి మీద చూసి డైవర్ పట్టుకెళ్ళిపోయాడు. ఆ రోజు తెలిసిపోయాడు. ఈరోజు సినిమా ఉంది అందులో పెట్టుకొని తీసుకుపోతే మన వాళ్ళు మన రోషయ్య ఆధ్వర్యంలో అంకమ్మ ఈ హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్స్ వాళ్ళు